గవాస్కర్ గారు, అజారుద్దీన్ గారు, కపిల్ దేవ్ గారు, ఇలా క్రికెటర్స్ వీళ్ళతో కూడా మీరు దిగిన ఫోటోలు అవి ఉన్నాయి. కుదిరింది అందరు వాళ్ళని పట్టుకోవడానికి ఎక్కడెక్కడికి పోయి దిగేవాళ్ళు. వాళ్లే మా షూటింగ్ కి పెద్దవాళ్ళ కోసం వచ్చినప్పుడు మేము వాళ్ళ పక్కన మా హీరో కోసం ఆ సినిమా డైరెక్టర్ గురించి వచ్చేవాళ్ళు. ఇది కపిల్ దేవ్ గారు అయితే గ్యాంగ్ మాస్టర్ అని ఒక సినిమా షూట్ చేస్తున్నారు, దానికి నేను ఫుల్ పిక్చర్, నేనే కాస్ట్యూమ్స్. రాజశేఖర్ గారు నగ్మా హీరో హీరోయిన్లు, బి గోపాల్ గారు డైరెక్షన్, టి సుబ్బరామరెడ్డి గారు మహేశ్వరి పరమేశ్వర ప్రొడక్షన్ ప్రొడ్యూసర్. అక్కడ లొకేషన్కి వచ్చారు కపిల్ దేవ్ గారు హైదరాబాద్లో. అప్పుడు ఆయన అక్కడికి వచ్చాడంటే అంత ఆనందం జనానికి, మనం టీవీలో చూడాల్సిందే కానీ దొరుకుతాడా. ఆ సందర్భంగా అందరిని పెట్టి పనిలో పని నేను కూడా ఆ సినిమాలో హీరో హీరోయిన్, ప్రొడ్యూసర్ గారు, అంత బ్యాచ్ గా గ్రూప్ దిగింది. మరి ఈ రోజుకి అది ఒక పిక్చర్ గా నిలబడిపోయింది. సందర్భాన్ని ఎప్పుడు బంధించాలి, వదిలితే దొరకదు, అది చాలా ఆర్ట్. అవును, అందరికి బురకెక్కదు, ఊరికి ఆయలో అంటారు తప్పు. అది నీ సందర్భం రా, నువ్వు ఎవడో చెప్పేది ఏంది, నువ్వు చూసుకో నీ విలువ, నువ్వేం చెప్పబోలే, నువ్వు ఒకసారి వస్తావు అంతే. అది సిన్సియారిటీకి నిదర్శనం అవన్నీ, సోంబేరితనానికి కాదు. అలా ఇది ఏమన్నా ఫస్ట్ మూవీ అండి సుమన్ గారి తోటి రామసక్కనోళ్ళు, ఇందాక మీరు చెప్పింది అప్పటికి రన్నింగ్ ఆయనకి చాలా 30-35 సినిమాలకి పర్సనల్ కాస్ట్యూమర్ గా డ్రెస్సులు ఇచ్చాను నేను. సుమన్ గారికి కూడా పర్సనల్ కాస్ట్యూమర్ గా చాలా సినిమాలు చేశారు. అన్నమయ్య కూడా చేశారండి? అన్నమయ్యకి మనం కంపెనీ మనం కాదు, సుమన్ గారి, సుమన్ గారికి పర్సనల్ గా చేస్తున్నాం కాబట్టి. అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి గేటప్పు ఆభరణాలు అవన్నీ కూడా వెళ్ళి పొద్దున్నే కొంచెం ఆయనకి అలంకరణ చేసి అట్లాగా వచ్చేవాళ్ళు. అసలు నిజంగా కళాఖండం అసలు సినిమా అందులో అంటే ఏ పాత్ర తీసుకున్నా అద్భుతం. అందులోనూ సుమన్ గారు అయితే ఇంకా అసలు వెంకటేశ్వర స్వామిగా ఇంకా అసలు ఎంత ఒదిగిపోయారంటే అంత ఒదిగిపోయారు. నిజంగా ఆయన్నే చూస్తున్నట్టు, ఆ దేవుణ్ణే చూస్తున్నట్టు ఆ ఫీల్ కలిగింది. దాని పరంగా అంటే ఎలాంటి రెఫరెన్స్లు అవి తీసుకొని మీరు చేయటం జరిగిందండి, ఆ వెంకటేశ్వర స్వామి అలంకరణ కావచ్చు అదంతా? ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద నిద్రలేగితే దైవనామ స్మరణ ఫోటో కదా, వాళ్ళ దగ్గర రిఫరెన్స్ ఏముంది అక్కడ? అసలు దేవుడు మనకు ప్రత్యక్ష దైవమే, మన ఇంట్లోనే ఉంటాడు అంతే. అలాగే దాన్ని అన్ని కొన్ని తెచ్చి ఆయన పుట్టేది ఏమి ఉండదు, అక్కడ పంచి ఒకటే ఆయనకి మనం తొడిగేది, తదిమైన ఆభరణాల సెలక్షనే కదా అది ప్రిపేర్ అయ్యేది. అవి కూడా మీరే కదండి చేసేది, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ సంబంధించింది. మీకు ఎలా అనిపించింది ఒకసారి? చాలా ఆనందం వేసింది. అవన్నీ అలంకరణ చేయటం అనేది మన అదృష్టము. ప్రతిరోజు పొద్దున్న 6 గంటలకు వెళ్ళేవాడిని, ఇక్కడ సెవెన్ ఏకర్స్ సెట్లో గర్భగుడి సెట్టింగ్ చేశారు అన్నపూర్ణ దాంట్లో. 1997 ఆ టైం ఏదో అది ఆ సినిమా తీసిన, అదొక అనుభూతి, చాలా ఆనందమైన అనుభూతి. అందుకే నేను ప్రతీది ఫోటోగా పెట్టుకున్నాను నేను. నిద్ర లేచిన కానీ నేను ఒకసారి ఒక 40-35 ఏళ్ళు వెనక్కి వెళ్ళొస్తుంటా షాప్ నా ఆఫీస్లో రాగలనే, అది చూడగలను అయ్యాక వస్తాయి టప్ 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 అని. రాఘవేంద్రరావు గారు ఏమన్నా పర్టికులర్లీ ఈ గెటప్ పరంగా ఏమన్నా మీకు మెచ్చుకోవడం లాంటిది ఏమన్నా జరిగిందా అన్నమయ్య మూవీలో వెంకటేశ్వర స్వామి గెటప్ పరంగా? అది మెచ్చుకునేది ఏముంది, అందరూ బాగా చేశారు, అందుట్లో మనం సపరేట్గా ఏం లేదు. ఆయన కొన్ని మామూలుగా సినిమాల్లో కొన్ని గెటప్లు విలన్కి ఇలా చేయాలరా అలా ఇలా అనుకుని ఆయన చేసిన మేము చేసిన ఆయనకి నచ్చి ఆనందం పడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. సాహసుడు సాగర కన్యను సినిమాలో సత్యనారాయణ విలన్ సత్యనారాయణ గారి గెటప్పు ఒకటి అనుకున్నాం, బొమ్మ వేపిచ్చాడు ఇలా చేయాలని. అసలు యాజ్ స్టీజ్ కలర్ కాంబినేషన్లో దించేసి ఇచ్చా, ఇక ఆనందపడ్డాడు. మెల్లో డాలర్లతో సహా ఆయన ఒక స్మగ్లర్, డైమండ్స్ స్మగ్లింగ్ చేస్తుంటాడు. అప్పుడప్పుడు అనుమానం వస్తే భూతత్వంలో చూస్తుంటాడు. ఆ సన్నివేశం నాకు సీన్ చెప్పారు. అయితే ఇమీడియట్లీగా భూతత్వంలో చూస్తానంటే వాడిని ఈయన భూతత్వం తీసుకురావటం ఇవన్నీ లేకపోతే కదా సార్, మెళ్ళో ఒక భూతత్వం వేద్దాం అన్నా నేను. బాగుంది రాయి, అందుట్లో 2 వేస్తానన్నా, పట్టుకోగలను కనపడాలా, కొంచెం ఏమైనా డౌట్ వస్తే చూస్తానికి ఇంకోటి 2 వేసాం, చిన్నదోటి పెద్దదోటి. అట్టా ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసి మనలో ఉండాలి ఆ ఇంట్రెస్ట్, అప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. మరి ఈ చెప్పింది ఏదో పాయింట్ కరెక్టే, సినిమా పనికొచ్చుద్ది విధానం అని అంతే కదా. అదొకటి, వాళ్ళు ఒకటి చెప్తే మన ఇంట్రెస్ట్ కొద్దీ మనం ఏదన్నా సలహాలు ఇచ్చి చేస్తే ఖచ్చితంగా
ఆ పని మీద ఎంత శ్రద్ధ ఉందని వాళ్ళు కూడా అనుకుంటారు నిజంగా. ఎక్కువ ఉన్న వాళ్ళ నుంచి కావాల్సిన వాడికి తీసుకొని తగ్గించుకోవచ్చు, అసలు లేని వాళ్ళ నుంచి ఏం చేయలేము. అవును నిజం. ఒక 50 డ్రెస్సులు ఉన్నాయి అనుకో, అందుట 10 డ్రెస్సులు ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. 10 కావాలంటే 15 ఉంటే కొంచెం టైం పడుతుంది. అట్లా ఒళ్ళు దగ్గర పెట్టుకునే ఎప్పుడు ముందుకెళ్తా ఉండేవాళ్ళం. దగ్గర దగ్గర రఫ్ గా ఎన్ని సినిమాలు చేస్తుంటారంటే అసిస్టెంట్ కాస్ట్యూమర్ నుంచి మొదలుకొని కాస్ట్యూమర్ గా మొత్తం అబ్బు అట్ట చేసుకుంటే ఒక 150 200 దాకా వెళ్తాయి. ఓన్లీ కాస్ట్యూమర్ గా అంటే మీరు మేము హీరోలకు చేసిన కంపెనీలు చేసిన అన్ని కలిపితే మహా ఒక 70 80 100 లోపలే వస్తాయి. 100 సినిమాలు అసిస్టెంట్ గా చేసినవి కూడా 100 వస్తాయి. మొత్తం 200 దగ్గర దగ్గర ఇన్ని 200 సినిమాలకి పనిచేశారు కదా, అసిస్టెంట్ కాస్ట్యూమర్ గా కావచ్చు చీఫ్ కాస్ట్యూమర్ గా కావచ్చు, కానీ ఎక్కడ ఎప్పుడు ఈ హీరోయిన్లతో విభేదాలు రాలేదంటారా? అదేదో అవినాభావ సంబంధంలా ఖచ్చితంగా ఎక్కడో అక్కడ అయితే అటు కాస్ట్యూమ్లకి హీరోయిన్ కి అంటే ఏదో ఒక సందర్భంలో వాళ్ళు ఇది కొంచెం ఇలా ఉంది మేము వేసుకోమనో డైరెక్టర్ సజెస్ట్ చేయటం ఇలాంటి పొరపత్యాలు కావచ్చు గొడవలు కావచ్చు వస్తూ ఉంటాయి కదా మామూలుగా. వాళ్ళకి డైరెక్టర్ ఏం చెప్పాడో అది మీరు వేసుకొని ముందుకెళ్తే మీ భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళు ఆనందపడతారు, ఫర్దర్గా డిస్టర్బెన్స్ అనేది బయటికి వెళ్ళదు, మీరు అలాగే మూమెంట్కి వెళ్తే బాగుంటుంది, ముందే చెప్పేస్తాం మేము మేకప్ రూమ్లో చెప్పేస్తాం, అది కాదండి ఇది మారుద్దాం ఇది ఇది అంటే అమ్మ ఇలా చెప్పారు డైరెక్టర్ గారు దీన్ని మీరు వేసుకొని వెళ్తే దీనికి ఒక లెక్కగా ఉంటుంది, లేదనంటే మేము అడిగి వస్తాం వెళ్ళి ఇలా అంటుందని దాన్ని ఏమైనా మార్చుకుంటే మేము మార్చేస్తాం, మా సొంతంగా ఏం చేయము. కొన్ని మాకు వదిలిపెట్టి ఉంటాడు ఆయన, అరే నీ ఇష్టం రా వాయింగ్ అసలు ఏదో ఒకటి చేసి మంచిగా పంపించమన్నప్పుడు అమ్మ అడిగింది అనుకో ఏదో మారుద్దామని సరే అమ్మ ఉండు ఇంకోవడం తీసుకుందాం, అట్లా మేము నిర్ణయం తీసుకుని ఆయన మీద సాటిస్ఫై చేసి ఆయన్ని సాటిస్ఫై చేస్తాం. ఇప్పుడు ఆయన చెప్పినాగా వీళ్ళకి ఆ సంగతి తెలియదుగా, వీళ్ళు రూములు అడుగుతారు ఇట్లా కాదు అట్లా కాదని, అట్లా కాదని కరెక్ట్ కఠినంగా చెబుతాను నేనైతే, ఎందుకంటే మాట రాకూడదు, వాళ్ళు చెప్పిన మాట మనం విలువ ఇవ్వాలి డైరెక్టర్స్కి, అరే ప్రసాద్కి ఈ పని చేస్తే కరెక్ట్గా చేసి పంపించాడని వాళ్ళు తృప్తి చెందాలి, నన్ను పెట్టుకుంది అందుకే ఇలా మాటలు ఇన్ని ఒకటి ఇంకోటి మాటలు ఇన్ని ఒకటి నేను చేస్తే అది నా పనికి ద్రోహం అయింది. అవునుగా పని అందుకని ఏదన్నా ఉంటే సార్ మీరు అన్నట్టు ఇది అయితే బాగో సార్ ఇలా మారుద్దాం అని అది ఏదన్నా ఉంటే అక్కడే మాట్లాడేస్తాను నేను, వాళ్ళు చెప్పి ఓకే అని నేను వచ్చినాక మళ్ళీ మార్చను ఇక్కడ, దాన్నే మాట తీరు మాట మనిషి అంటారు. ఏదైనా చేసేది ఒకటే, అక్కడ చేస్తే పర్ఫెక్ట్ ఇక్కడ చేస్తే బ్యాడ్ డిఫెక్ట్ అట్లా. ఎప్పుడైనా ఎవరు అసలు ఏమి రాదు వస్తుంది ప్రాబ్లం అనుకుంటే దానికి ముందుగానే ఏదో ఒకటి చేసి పెట్టేస్తాను నేనైతే, ఆయన్నో డైరెక్టర్నో ఆర్టిస్ట్నో కన్వీన్ చేసి సాల్వ్ చేసి పంపించేస్తామే కానీ మాట్లాడుకొని అరుచుకొని సీరియస్ అయిపోయి ఆ సీన్లు ఇంతమటికి నా ఈ 35-40 సంవత్సరాల సర్వీసులు రాలయ్యారు. ఆ